తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్టుగా సమాచారం. ఇక త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్టార్ సెలబ్రిటీస్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటి సురేఖ, వాని కూతురు సుప్రీత బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో రేస్ చేస్తూ పాపులర్ అయింది సుప్రీత. అలాగే మోడల్ గా కూడా ట్రై చేస్తోంది. అందంతో పాటు నటనతో కూడా మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న సుప్రీతని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ తో పాటుగా గ్లామర్ కూడా ఎక్కువగా ఉంటుంది. యూత్ ఆడియన్స్ షో చూడాలంటే గ్లామర్ పంచ కంటెస్టెంట్స్ కావాలి. ఇక సుప్రీత గ్లామర్ విషయంలో ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఆమెను తీసుకువస్తే కంటెంట్ బాగా వచ్చి షో రేటింగ్ మరింత పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే సుప్రీతని బిగ్ బాస్ సీజన్ 8 కోసం సంప్రదించగా సమాచారం. ఇక మంచి పారితోషికంతో పాటు హాస్టల్ లో నిర్మించే పలు వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా ఛాన్సులు ఉంటాయని ఆఫర్ ఇచ్చారట. ఇక దాంతో ఈ ఆఫర్ నచ్చడంతో సుప్రీత కూడా బిగ్ బాస్ సీజన్ హౌస్ లోకి రావడానికి మరి ఇన్స్టాగ్రామ్ లో రేస్ తో అందం అరబోస్తున్న సుప్రీత బిగ్ బాస్ లోకి వస్తుందా? ఒకవేళ వస్తే సీజన్ 8 లో అందాల ప్రదర్శన ఎలా ఉంటుంది, గేమ్ ఎలా ఆడుతుంది, ఆడియన్స్ నుంచి ఓట్లు సంపాదించుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక సీజన్ 8 పనులు చకచకా జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక జూలై చివరి వారంలో సీజన్ 8 మొదలు పెడతారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి హౌస్ తో పాటుగా గేమ్ కూడా సరికొత్తగా ఉంటుందని సమాచారం. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు, నామినేషన్స్ ప్రక్రియ, ఎలిమినేషన్స్ ఊహించని స్థానంలో ఉంటాయట. అలాగే హౌస్ లో ఈసారి కంటెస్టెంట్స్ కి కొత్త కండిషన్స్ కూడా పెట్టబోతున్నారట. ఇక ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన స్టూడియో వద్ద ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ ఊరేగింపులు కానీ లేకుండా వెళ్లాలని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఒక రూల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సీజన్ 7 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫైనల్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల షోకి బ్యాడ్ నేమ్ వచ్చింది. దాంతో షో మీద విమర్శలు కూడా వచ్చాయి. ఇక మీదట అలాంటివి జరగకుండా సీజన్ 8 లో ఎలిమినేట్ అయిన వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోవాలని బిగ్ బాస్ రూల్స్ పెట్టినట్టుగా కూడా సమాచారం. ఇక గత ఏడాది వచ్చిన సీజన్ 7 కంటే మించి ఉల్టా పుల్టా సీజన్ 8 కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక దాంతో సీజన్ 8 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుంది అన్నది చూడాలి. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారి హోస్ట్ గా వస్తారని సమాచారం. సీజన్ 3 నుంచి ఆయన కంటిన్యూగా బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్నారు. మరి సీజన్ 8 ని ఎలా నడిపిస్తారు, ఎలాంటి టీఆర్పీ రేటింగ్ తెచ్చిస్తారు అనేది ఆసక్తిగా మారింది.